ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. భయంతో ఆ పార్టీని వదలాలని చెప్పి చాలా మంది మమ్మల్ని సంప్రదిస్తున్నారు, మా కింద నాయకులను సంప్రదిస్తున్నారు. నాకే డైరెక్ట్గా ఆఫర్ వచ్చింది, మేము నలుగురు వస్తాం, మీరు ఒక్కరికి టికెట్ ఇవ్వండి అని. దీనికి డామ్ డూమ్ బోక్రం అంతా మాట్లాడితే ఉపయోగం ఏమి లేదు. ఏం 4 సంవత్సరాలైంది నీకు ఎమ్మెల్యేలు అందరూ బానిసలుగా చూసావు. ఎమ్మెల్యేలంటే గౌరవం లేదు, ఎమ్మెల్యేలంటే విలువ లేదు, కనీసం ఎమ్మెల్యేలకు పిలిచి మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఓటమి చెందిన తర్వాత ఇప్పుడు నువ్వు నీ నైజం అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు నువ్వు డ్రామాలు ఆడుతున్నావు, ఈరోజు నువ్వేదో మళ్ళీ మారానని చెప్పి నువ్వు అనుకున్నా సరే నమ్మే పరిస్థితులు ఎవరూ లేరని చెప్పి నేను తెలియచేస్తున్నాను. పిచ్చోళ్ళు మాట్లాడతారు, ఎవరైనా మాట్లాడినప్పుడు ఆలోచనతో మాట్లాడాలి. పేర్లు ఎవరైనా రిలీజ్ చేస్తారా? డైరెక్ట్గా చేర్చుకున్న వాళ్ళే ఈరోజు తెలుగుదేశం పార్టీ అని చదువుతున్నారు అసెంబ్లీలో. ఈరోజు మా ఎమ్మెల్యేలకు 4 తీసుకున్నారు. ఎందుకు స్పీకర్ గారు సైన్ డే రోజు తెలుగుదేశం పార్టీకి 23 మంది సభ్యులని చదివాడు మొన్ననే? మా 4 వైసీపీలు ఎందుకు వేసుకోలేదు? ఈరోజు ఎవరెవరు వస్తున్నారో లిస్టులో ఫోన్ నెంబర్లు నీకు ఇవ్వాలా, పేర్లు చెప్పాలా? ఏ రాజకీయ పార్టీ అని అలా చెప్తుందా? ఈరోజు ఎవరైతే ప్రగల్భాలు పలుకుతున్నారో, ఎవరైతే గాంభీరంగా మాట్లాడుతున్నారో, మా పార్టీ నుంచి ఎవరు వెళ్ళం, తెలుగుదేశం వైపు ఎవరు వెళ్తామని గాంభీరంగా మాట్లాడుతున్నారో వారే ఫస్ట్ వరుసలో ఉన్నారు. ఎవరైతే గాంభీరంగా మాట్లాడుతున్నారో మా పార్టీ నుంచి బయటికి వెళ్ళరు, ఒక్కరు కూడా వెళ్ళరు, వెళ్ళే అవసరం లేదు, మాకు గత్యంతరం లేదు, లేదా మాకు అవసరం లేదు అంటున్నారు, వాళ్ళే ముందు వరుసలు ఉన్నారు. రాజకీయ పార్టీగా అన్నీ ఆలోచిస్తాం. ఒక రాజకీయ పార్టీగా ఉన్నామంటే మంచి ఏంటి చెడు ఏంటి అన్నీ ఆలోచించి మేము సరైనటువంటి సమయంలో నిర్ణయం తీసుకుంటాం. ఈరోజు ఎక్కడొచ్చిందంటే ఒకేసారి కొలాప్స్ అయిపోయింది వైసీపీ పార్టీ. సీటు తెచ్చుకున్నా గెలిచే పరిస్థితిలో లేదు. ఈరోజు మేము ఆ పార్టీలో ఉంటే బలవంతంగా మాకు మళ్ళీ పోటీ పెడతారు. పోటీ చేసి ఓడిపోవడం ఎందుకు? ముందుకే తప్పుకుంటే బాగుందని చాలామంది మనసులో అది ఉంది. అందువల్ల ఈరోజు ఈ సంప్రదింపులన్నీ జరుగుతున్నాయి. చాలా తప్పు అది. అందుకే నేను మొన్న చెప్పాను, ఫస్ట్ సజ్జల రామకృష్ణారెడ్డికి జైల్లో వేయాలి, ఇమీడియట్గా కేసు పెట్టాలి. సీక్రెట్ ఆఫ్ ఓట్ అది, ఎవడేశాడు ఆయనకి ఎలా తెలుసు? ఎలక్షన్ కమిషన్ సుమోటివ్గా ఆయన మీద కేసు పెట్టాలి. వాళ్ళు 4 మాకు వ్యతిరేకంగా ఓటు వేశారని చెప్పి ఎలాగ తెలుసు? 175 మంది ఓట్లేస్తే ఆ 4 వ్యతిరేకంగా ఓటు వేశారని వాళ్ళు నిర్ధారిస్తున్నారంటే సీక్రెట్ ఆఫ్ ఓట్ వాళ్ళు ఎలాగ తెలుసుకున్నారు? ఇది చట్టానికి వ్యతిరేకమా కాదా? చాలా తప్పిది. మేము ఒక పిలిపిచ్చాం ఆత్మ ప్రబోధనాసారం, ఓటు వేసే ముందు హృదయానికి అడిగి ఓటేయండి అని. ఆ రకంగా హృదయానికి అడిగి ఎవరికి వేస్తే బాగుంటుందని చెప్పి వేశారు. అందులో ఎక్స్ వేశారో వై వేశారో జెడ్ వేశారో తెలియదు. ఎవరైతే ఆ పార్టీ మధ్యన ఈ మధ్యన వ్యతిరేకంగా మాట్లాడారో, ఆ ప్రభుత్వంపై వ్యతిరేకంగా మాట్లాడారో, ఇదొక కుంటి సాకు పెట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారు. తప్ప ఎవరికి తెలుస్తుంది? చాలా ఈ మధ్యనే వచ్చింది ఒకటి, మొన్నటి వరకు చాలామంది టచ్లో ఉన్నారు, ఇప్పుడు బంపర్ ఆఫర్ వచ్చింది. మేము 4 వస్తామండి, మాకు ఒక్కరికి ఇవ్వండి అని చెప్పి. ఒక 2-3 ప్రాంతాలు వాళ్ళు వాళ్ళు ఫ్రెండ్స్ అవ్వచ్చు, మనకేం తెలియదు కదా.
మైండ్ పనిచేయనప్పుడు రెగ్యులేషన్ వచ్చినప్పుడు ఇవన్నీ మాట్లాడతాయి. ఇప్పుడు ధర్మాన ప్రసాద్ బ్యాలెన్స్ తప్పడం నేను చూడలేదు, ఫస్ట్ టైం బ్యాలెన్స్ తప్పిపోతున్నాడు. దానికి కారణం ఏంటంటే ఉన్న పరిస్థితులు, ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజా వ్యతిరేకత కనిపిస్తుంది, రేపు గెలిచే పరిస్థితి లేదు, ఏం మాట్లాడుతున్నారు తెలియదు. మొన్న మగాళ్ళందరూ కూడా ఏమన్నాడు గుర్తులేదు, పోరం పోగులు. రాష్ట్రంలో ఉన్న మగవాళ్ళందరూ పోరం పోగులట, మగవాళ్ళందరూ పోరం పోగులట. అయ్యా ధర్మాన ప్రసాద్ గారు, మీ ముఖ్యమంత్రి మగవాడే కదా, నువ్వు మగవాడవే కదా, మీరు ముందు ఏదో చెప్తే అప్పుడు మగవాళ్ళందరికీ ఆ మాట ఆపాదిస్తూ గౌరవం ఉంటుంది. మీరు మగవాళ్ళే కదా, అవునా కాదు చెప్పు. ధర్మాన ప్రసాద్ మగవాడు కాదా, జగన్మోహన్ రెడ్డి మగవాడే కాదా, వాళ్ళిద్దరూ పోరం పోగలేదు, అందరం పోరం పోగలేదు. అది వాళ్ళకు వర్తిస్తుందని కూడా అవగాహన లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడతారు. ఆడవాళ్ళు వాస్తవాలు మాట్లాడితే వాళ్ళకి ఇష్టానుసారంగా ఇన్సల్ట్ చేస్తున్నారు. నిన్న సంక్షేమ పథకాలు మాకు అందలేదని తొడగొడతారు. ఇవన్నీ బ్యాలెన్స్ తప్పే. రేపు పార్టీ పరిస్థితి అలాగే ఉంది, వాళ్ళందరి పరిస్థితి ఆ రకంగా ఉంది, కాబట్టి మెంటల్ బ్యాలెన్స్ తప్పే ఇష్టానుసారంగా మాట్లాడారు. ప్రజల్లో వ్యతిరేకత ఆయనకి ఇంకొకటి ఏంటంటే, ఆయన కొద్దిగా ఇంపార్టెంట్ మనిషి, ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా ఇంకెక్కడైనా సరే ఆయనకు స్వయం ప్రతిపత్తి ఎక్కువ ఉండేది. ఆయన ఏ నిర్ణయం అనుకున్నా సరే అది ముఖ్యమంత్రికి అడగడము, ఇంకొక ఆఫీసర్కి అడగడము ఉండేది కాదు ఆయన రాజకీయ జీవితంలో. ఫస్ట్ టైం పేరుకు మంత్రి, కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ చెప్పాలంటే మళ్ళీ ముఖ్యమంత్రి ఆఫీస్. మంత్రులందరూ అందులో ఈయన కూడా, అంతా మీ అందరికి తెలుసు కదా, నేను చెప్పడం ఎందుకు. ఎవరికైనా స్వేచ్ఛ ఉందా, ఎవరికైనా పనులు అవుతున్నాయా? మా ఉత్తరాంధ్ర ఉంది, బీసీలకు పెద్దపేట అంటారు, ఒక పక్క ధర్మాన ప్రసాద్, ఒక పక్క బొత్స సత్యబాబు, వీళ్ళు కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ చేసుకోగలరా? ముఖ్యమంత్రి కార్యాలయం చెప్పకుండా ఏమైనా చేయగలరా? మొన్నటి వరకు విజయసాయిరెడ్డి, ఈరోజు వైఎస్ సుబ్బారెడ్డి, అంతే కదా. డైరెక్ట్గా బయటకు వెళ్ళారు, అందులో ఉండి ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేయాలని ఒక కంకణం కట్టుకొని ఈ 4 సంవత్సరాల కోపం అంతా తీర్చుకుంటున్నారు. అలా